హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే మీకు శాలరీ ఇరవై ఐదు వేలతోటి మొదలవుతుంది నూట ఏడు ఉద్యోగాలు ఉన్నాయి మొత్తంగా సో ఈ ఉద్యోగాల్లో కొన్ని ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్వాలిఫికేషన్ మీద జాబ్స్ ఉన్నాయి ఇంటర్ క్వాలిఫికేషన్ మీద జాబ్స్ ఉన్నాయి అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కూడా జాబ్స్ ఉన్నాయి సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఒక రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ఇలాంటి నోటిఫికేషనే మనకి రీసెంట్గా జార్ఖండ్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఉత్తరాఖండ్ నుంచి రావడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా మనకి కావాల్సినటువంటి పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద నలభై పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీల వారీగా ఎవరెవరికి ఛాన్స్ ఉన్నది ఇక్కడ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ కేటగిరీల వారీగా డివైడ్ చేసినటువంటి పోస్టులు ఎన్ని అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మొత్తం నలభై పోస్టులు ఉన్నాయి సో ఈ నలభై పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కానీ మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు కానీ మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి నలభై పోస్టులను విడుదల చేయడం జరిగింది మీరు కనుక టెన్త్ పాస్ అయినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఇంకా మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ కింద నాలుగు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి దానికి సంబంధించినటువంటి స్టెనోగ్రఫీ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి సో ఇంటర్మీడియట్ ప్లస్ స్టెనోగ్రఫీ వచ్చినటువంటి అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా సెకండ్ వన్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ వన్లో ఒక కేటగిరీ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ మెయింటెనెన్స్ కింద మూడు పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేసిన లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో కానీ ఐటీలో కానీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా కాదు అంటే టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ప్లస్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇరవై ఒక్క నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది బీఎస్సీ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సెకండ్ వన్లో ఫస్ట్ కేటగిరీ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్కి సంబంధించి మొత్తంగా అరవై రెండు పోస్టులు ఉన్నాయి ఈ అరవై రెండు పోస్టులకి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా బాటనీ జువాలజీ ఫారెస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బయాలజీ సారీ బయోటెక్నాలజీ జెనెటిక్స్ మైక్రో బయాలజీ జియాలజీ బయోకెమిస్ట్రీ ఇలాగ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ టాపిక్స్లో కనుక మీరు దీనికి సంబంధించి డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒక్కటి నుంచి ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ అప్లైడ్ ఫిజిక్స్లో కానీ మెటీరియల్ సైన్స్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా కెమిస్ట్రీ అలాగే మ్యాథమెటిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ బయో ఇన్ఫర్మేటిక్స్లో కానీ జియో ఇన్ఫర్మేటిక్స్లో కానీ మీరు ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి మీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కనుక కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎవరైతే చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీన్ని బట్టి చూస్తే మొత్తం నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి అందులో మనకి రెండు రకాల పోస్టులకు వచ్చేసి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మీద అడగడం జరిగింది మిగిలినటువంటి పోస్టులకి డిగ్రీ అలాగే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో వీటికి సంబంధించి యాక్చువల్గా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు సో కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీఎస్టీస్ ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు సో అంటే ఓబీసీ వాళ్ళకి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్కి అయితే మూడు సంవత్సరాల వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ పోస్ట్స్ ఆర్ టెంపరీ ఇన్ నేచర్ బట్ లైక్లీ టు బీ కంటిన్యూ ఫర్దర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ పోస్టులన్నింటినీ కూడా టెంపరీ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానీ ఎగ్జామినేషన్ పెట్టే రిక్రూట్మెంట్ చేస్తున్నారు అది గమనించాలి మీరు టెంపరీ కదా జస్ట్ ఒక ఇంటర్వ్యూనే ఉంటుంది అని చెప్పేసి అనుకోవద్దు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తున్నారు బట్ లైక్లీ టు బి కంటిన్యూ ఫర్దర్ అన్నారు సో ఫ్యూచర్లో మిమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏంటనేది కూడా మనకి మెన్షన్ చేశారు చివరిలో ఈ వీడియో చివరిలో చెప్తాను ఒకసారి చూడండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్ ఆన్లైన్లో పో మీరు దానికి సంబంధించినటువంటి సపరేట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈచ్ పోస్ట్కి కూడా మీరు సపరేట్ సపరేట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు ఇక్కడ చూడండి హెచ్టీటీ టీపీ స్లాష్ ఎఫ్ఆర్ఐ రిక్రూట్మెంట్ డాట్ ఐసిఎఫ్ఆర్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో కానీ లేదా ఎఫ్ఆర్ఐ డాట్ ఐసీఎఫ్ఆర్ఈ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి ఈ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చే నెల పదిహేనో తేదీ సాయంత్రం లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాలి ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలవుతుంది సో ఈ పర్టికులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైట్స్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ద క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ క్యాలిక్యులేషన్ విల్ బి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నారు సో ఏజ్ లిమిట్కి సంబంధించి క్రూషియల్ డేట్ అనేది ఉంటుంది కదా సో ఆ క్రూషియల్ డేట్ అనేది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అనేది మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే అదే కాబట్టి సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ని మీరు లాస్ట్ డేట్గా చూసుకుని ఆ డేట్కి మీ ఏజ్ ఎంత ఉందనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట నో ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఫర్ అడ్వర్టైజ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు బ్రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎఫ్ఆర్ఐ వెబ్సైట్లో పెడతాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఎప్పుడు ఏ రోజున ఏ టైంకి పెడతామనేది అఫీషియల్ సైట్లో పెడతారు మీరు చూసుకుంటూ ఉండాలి తర్వాత దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి కూడా మీరు ఇన్కంప్లీట్గా మీరు సబ్మిట్ చేస్తే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇంకా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది సో జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఏడు వందలు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలైతే ఫీ అయితే పెట్టారు సో ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి స్పోర్ట్స్ కోటల్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వారు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్పోర్ట్స్ ఈవైతే ఏవెంట్స్ ఈవె ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరికైనా వీటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్లో కనుక మీకు సర్టిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి మీకు జాబ్ రావడానికి చాలా ఈజీ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆత్యాపాత్య అలాగే ఆర్చరీ బాల్ బ్యాడ్మింటన్ బిలియడ్స్ అండ్ స్నూకర్ బ్రిడ్జ్ చెస్ సైక్లింగ్ ఫుట్బాల్ హాకీ ఐస్ హాకీ జూడో కరాటే ఖోఖో ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ని కూడా కవర్ చేయడం జరిగింది సో నాకు తెలిసి ఖచ్చితంగా మీలో ఎవరో ఎవరో ఒకరికి ఆ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్